नमस्ते अंडी, आम डॉक्टर लिंगेश्वर एस्ट्रोलॉजी एंड न्यूमरोलॉजी। चाला मंदिकी कोर्ट समस्यलु, विवाह समस्यलु, विडाकुलु, संतानं लेकुंडा पोवडं, मेनी फोर विडाकुलु, रिलेशनशिप लो फेल्यूर्स, संतान परंगा संतान लेमी, अन्यायंगा अवतल व्यक्तुलु मनल्नि इब्बंदि पेडुतू, बाध पेडुतू, మనశ్శాంతికి లేకుండా చేస్తూ మన శత్రువులు మన మీద కోర్టుకు కేసులు వేస్తే ఆ కేసు తీరకుండా మనం కోర్టు చుట్టూ తిరుగుతూ కోర్టు ఖర్చు పెట్టుకుంటూ ఒక ప్రశాంతత లేనిటువంటి జీవితాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేటువంటి ఒక చిన్న పరిహార మార్గం మీ జీవితంలో అద్భుతాలు చూపిస్తుంది। మార్పుని చాలా స్పీడ్గా మీరు పొందొచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు। ఎంతో మందికి చెప్పాను, ఎంతో మంది చేశారు, సక్సెస్ అయ్యారు, కాబట్టి నేను ఈ ఒక పరిహార మార్గాన్ని మీకు తెలియజేస్తున్నా। చాలా మందికి కోర్టు సమస్యలు అనేవి ముఖ్యంగా మీ యొక్క పుట్టిన తారీఖులో 2వ నంబర్ గాని 4వ నంబర్ గాని 8వ నంబర్ గాని మాక్సిమం ఈ 3 డిజిట్స్ వరకు 100 to 1000% మీరు ఎక్కువగా అలాంటి సమస్యల్లో పడే అవకాశం ఉంటుందని చెప్తుంది సంఖ్యాశాస్త్రం। అదే విధంగా ఎవరైతే రాశుల పరంగా తీసుకున్నట్లయితే ద్వాదశ రాశుల్లో 12 రాశుల్లో ముఖ్యంగా ఎవరైతే మేష రాశిలో పుట్టి ఉంటారో, కర్కాటక రాశిలో పుట్టి ఉంటారో, సింహ రాశిలో పుట్టి ఉంటారో, తులా రాశిలో పుట్టి ఉంటారో, కుంభ రాశిలో పుట్టి ఉంటారో, వీళ్ళకి ఎక్కువ మందికి 5 రాశుల వాళ్ళకి అడుగడుగున అవాంతరాలు, అడుగడుగున కోర్టుపరమైన విషయాలు, చట్టపరమైన విషయాల్లో వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి జన్మతః। కొంతమందికి ఇందులో నుంచి ఎలా బయటపడతాం, మనమేం అన్యాయంగా కోర్టుకు మనం వెళ్ళలేదు, అవతల వాళ్ళ వల్ల మనం వెళ్ళాల్సి వచ్చింది లేదు, అవతల వాళ్ళ యొక్క లక్షణాలు మనల్ని కోర్టుకు వెళ్ళేలా చేస్తాయి, అది ఆస్తి తగాదా కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, చేసే పనుల్లో కావచ్చు, మనకు రావాల్సింది రాకుండా అనవసరంగా మనం నష్టపోతాం అనుకుని మనం కోర్టుకు వెళ్ళొచ్చు, లేదా మనది కావాలని చెప్పి దౌర్జన్యంగా అవతల వ్యక్తులు మన మీద కోర్టు కేసు వేసి మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు। ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా మాక్సిమం నేను చెప్పినటువంటి రెమెడీ కనుక మెయింటైన్ చేస్తే తప్పకుండా విత్ ఇన్ డేస్లో మీరు దాని గురించి ఒక పాజిటివ్ వార్తను మీరు వింటారు, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి తీరుతుంది, ఆ సమస్యకు పరిష్కార మార్గం అయితే విత్ ఇన్ డేస్లో ఇస్తాడు ఆ భగవంతుడు హనుమంతుడు ఆంజనేయ స్వామి। ఎందుకంటే కోర్టు కేసులకి ఆయన కోర్టు కేసులు పరిష్కారం కావడానికి ఒక అద్భుతమైన శక్తిగా మనం భావించాలి। ఆయన దగ్గరికి ఎవరైతే మంగళవారం శనివారం ఈ 2 రోజులు ఏ ఒక్క రోజైనా సరే మీ గోత్ర నామాలతో ఆయనకి నైవేద్యం కావచ్చు, అదేవిధంగా మీకు ఉన్నటువంటి అర్చన కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు నొసంగి చేసి తమలపాకుల మాల అంటారు, వడమాల అంటారు, ఒక్కొక్కరు ఒక రంగా పిలుస్తూ ఉంటారులేండి, ఆ యొక్క తమలపాకుల మాల హనుమంతునికి సమర్పించి మిరియాలు లవంగం వాటితో ఏదైనా ఒక ప్రసాదం హనుమంతునికి చేసి పెట్టి అక్కడ హనుమాన్ చాలీసా చదివినా లేదా ఆదిత్య హృదయాన్ని చదివినా సూర్యాష్టకాన్ని చదివినా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమూరిం సర్వపాపగ్నం ప్రదోస్మి దివాకరం అనేటువంటి స్తోత్రాన్ని చదివినా మీ జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు, తప్పకుండా ఒక మంచి మార్పుని మీరు చూడవచ్చు। ఇక్కడ ఆంజనేయ స్వామికి ఉన్నంత పవర్, ఆయనకున్నటువంటి ఒక ఆశీర్వచనం కావచ్చు, ఆయనకున్నటువంటి సత్తా కావచ్చు, అనుగ్రహం కావచ్చు, భక్తుల మీద అంత ఇంత కాదు, అంత మంచి ఫలితాలు అనుభవిస్తారు ఆంజనేయ స్వామిని నమ్ముకున్న వాళ్ళు। ఈ యొక్క వడమాల పూజ చేసినటువంటి వ్యక్తులకి చాలా చాలా విత్ ఇన్ డేస్లో మీరు మార్పులు చూడవచ్చు।
చాలా మంది అంటారు సేమ్ సార్ మేము ఆంజనేయ స్వామికి చాలా ముఖ్యము, మేము చాలాసార్లు అభిషేకం చేసాము, చాలాసార్లు చేసాము అయినా వర్కౌట్ కాలేదు, మేము దాదాపు 1 ఇయర్గా ఇబ్బందుల్లో ఉన్నాం, లేదు 2 ఇయర్స్గా ఇబ్బందుల్లో ఉన్నాం, లేదు మాకు డైవర్స్ రావాలి రాలేదు, లేదు మేము కలిసి ఉండాలనుకుంటున్నాం అయినా వర్కౌట్ కావట్లేదు, అవతల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, లేదా థర్డ్ పర్సన్ మమ్మల్ని బాధ పెడుతున్నారు, లేదు ఈ కోర్టు కేసు మాకు ఫేవర్ అవ్వాలి అయినా మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి చాలాసార్లు వెళ్ళాం సార్ అని చెప్తారు. వెళ్ళుంటారు కాదనట్లేదు, కానీ వెళ్ళడానికి కావాల్సిన అర్హత కూడా మీరు తెలుసుకుని కదా వెళ్ళాలి. ఇప్పుడు నార్మల్గా ఒక కోర్టు కేసులో ఉన్నారు, మీరు ఎందుకున్నారు కోర్టు కేసులో? మీ జన్మజాతకములో అష్టమాధిపతి యొక్క వీక్షణ ద్వారా మీరు కోర్టు కేసులో పడతారు. సూక్ష్మాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి, నేను చెప్పేదాన్ని కాస్త లాజిక్గా ఆలోచించండి. మనం కష్టాలు పడడానికి ఆధారం ఏంటి? జన్మజాతకం. ఒక వ్యక్తి మనల్ని మోసం చేస్తున్నాడు అనుకున్నా, లేదు మనము ఎదుటి వ్యక్తులకి మనం లొంగిపోతున్నాం అనుకున్నా, లేకపోతే ఎదుటి వ్యక్తికి మనం చాలా వ్యంగ్యంగా కనిపిస్తున్నాం అనుకున్నా, లేకపోతే ఎదుటి వ్యక్తికి మనం చాలా కేర్లెస్ అయిపోయినాం అనుకున్నా, లేదా ఎదుటి వ్యక్తితో మనం సాంగిత్యం సాగించలేకపోతున్నాం వివాహపరంగా అనుకున్నా, సంసారం ఖచ్చితంగా ముందుకు పోలేకపోతుంది అనుకున్నా, కారణం ఖచ్చితంగా మన జన్మజాతకంలో ఉండి తీరుతుంది. జన్మజాతకాన్ని దాటి ఒక మనిషికి ఏ ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగదండి. ఒక కాలు జారే దగ్గర నుంచి, కాలు విరిగే దగ్గర నుంచి ప్రాణం పోయేంత వరకు జన్మ జాతకంతోనే ముడిపడి ఉంటుంది ఒక మనిషి యొక్క జీవితానికి. ఆ యొక్క జన్మ జాతకం నడిచిన దాన్ని గ్రహాల ద్వారా మనం తెలుసుకుంటాం. మరి ఆ గ్రహాలని పరిపాలించే వ్యక్తులే ఆంజనేయ స్వామి, ఇతరత భగవదారాధన చేసిన వాళ్ళందరూ కూడా, భగవంతులందరూ కూడా ఈ గ్రహాలని కమాండ్ చేయాలనుకున్నటువంటి వ్యక్తులు. అలా కాకుండా అంటే మీ జన్మ జాతకాన్ని తెలుసుకోకుండా ఏ లగ్నం ఏ దోషంలో ఉన్నారు, ఏదైనా పరిహార మార్గం ఎంచుకోవాలా, లేకపోతే ఏదైనా జపాలు చేయించాలా, ఎవరికి చేయించాలి, ఎవరితో చేయించాలి, చేయించడం వల్ల ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గం ఉంటుంది, అదేవిధంగా మీ జన్మ జాతకంతో పాటుగా మీ పుట్టిన తారీఖులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఏంటి, మీ పేరులో ఉన్నటువంటి అర్థం ఏంటి, ఆ పేరుకున్న సంఖ్యాబలం మీకు మ్యాచ్ అయిందా లేదా, దాన్ని సరిచేసుకున్న తర్వాత ఏర్పడుతుంది మీకు అర్హత ఆంజనేయ స్వామిని పూజించడానికి. అవేవి చూసుకోకుండా, మీ జన్మజాతకం గురించి తెలుసుకోకుండా, మీరు ఏం మీరు ఎలా ఉన్నారో తెలుసుకోకుండా డైరెక్ట్గా నాకు కోర్టు కేసు వచ్చింది, లేదా నాకు ఆ యొక్క ప్లేస్ రావాలి, లేకపోతే ఆ యొక్క ప్లాట్ నాది అవ్వాలి, కాబట్టి నేను ఆంజనేయ స్వామి నీకు వడమాల పూజ చేస్తున్నాను వెళ్ళి కూర్చుంటే, నువ్వు చేసే ప్రతి పూజ ప్రతి మంత్రం ఆయన దాకా వెళ్ళదు గాక వెళ్ళదు. ఎందుకంటే అది వెళ్ళాలి అంటే ఒక పవర్ కావాలి, ఆ పవరు మన జన్మజాతకం తెలియజేస్తుంది. ఏ టైంలో వెళ్ళాలి, ఏ రోజు పూజ చేయాలి, ఏ రోజు నువ్వు ఆదిత్య హృదయాన్ని చదవాలి, ఎప్పుడు యొక్క సూర్యాస్తకాన్ని చదివితే బాగుంటుంది, ఆ టైమింగ్ ఏంటి, ఎవరు చదవాలి, ఎవరు చదవకూడదు, ఏ విధంగా చదవాలి. సో ఇవి మనం మూలాలు తెలుసుకోకుండా నేను పూజ చేశానండి, నేను టెంపుల్కి వెళ్ళానండి, లేదు ఇంకోటి అని అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ముందు మీ జన్మ జాతకం గురించి పూర్తిగా తెలుసుకుని తర్వాత నేను చెప్పినటువంటి యొక్క పరిహార మార్గం కనుక చేసినట్లయితే తప్పకుండా మీరు ఏ సమస్యల్లో ఉన్నా అనుకున్నది అనుకున్నట్టుగా మీకు ఫేవరబుల్గా మారుతుంది, తద్వారా ఒక ప్రశాంతమైన జీవితాన్ని మీరు పొందుతారని మీకు తెలియజేస్తున్నా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.